హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. హుజూర్ నగర్ని కైవసం చేసుకోవడం కోసం అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. హుజూర్ నగర్ అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అంతా మోహరించే ప్రయత్నాల్లో ఉంది. అలాగే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతిని గెలిపించుకోవడం కోసం ఆయన సర్వశక్తులు వడ్డుతున్నారు, తన సిట్టింగ్ సీట్ని నిలబెట్టుకోవడం కోసం. ఇదే సమయంలో బీజేపీ హుజూర్ నగర్ పైన హడావుడి ప్రారంభించింది. హుజూర్ నగర్లో క్యాండిడేట్ను ఇప్పటికే ఖరారు చేసింది. డాక్టర్ రామారావు పేరును ఆ పార్టీ ఇప్పటికే ఫైనల్ చేయడం, ఖచ్చితంగా హుజూర్ నగర్లో ఇంపాక్ట్ చూపిస్తామని బీజేపీ మాట్లాడుతుంది. పెద్ద ఎత్తున హుజూర్ నగర్లో మోహరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర స్థాయిలో జాతీయ నాయకత్వాన్ని కూడా హుజూర్ నగర్లో ప్రచారం చేయించాలన్నది ఆ పార్టీ నాయకుల ఆలోచన. కేంద్ర మంత్రులు ఒకరిద్దరు వస్తారని ఇప్పటికే చెప్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో నాయకులంతా అక్కడే పనిచేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ నుంచి చేరిన బీజేపీలో చేరిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఫోకస్ పెట్టబోతున్నారు. గెలిచిన నలుగురు ఎంపీలు, అందులోనూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా హుజూర్ నగర్లో ప్రచారం చేయబోతున్నారు. ఎంపీలను అక్కడ మండలాల వారీగా వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యమైన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున మోహరింపడం ద్వారా ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ చూపించాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది. అభ్యర్థిని ఎంపిక చేయడంలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని చేసినట్టు కనపడుతుంది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ నుంచి, సైద్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి. కాబట్టి రెడ్డి అభ్యర్థిని మరొకరిని నిలబెడితే పెద్దగా ప్రయోజనం ఉండదు అన్న ఆలోచనతో ఇప్పుడు బీసీ వర్గానికి సంబంధించిన రామారావును సెలెక్ట్ చేశారు. ఆయన పెరికే క్యాస్టుకు సంబంధించిన వ్యక్తి. నియోజకవర్గంలో ఒక ఇంపాక్ట్ చూపించగలిగే స్థాయిలో పెరిక కులస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లను తీసుకోవడం, అలాగే కొంత బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకును తీసుకొని కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు అన్న ఆలోచనతో బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కానీ సూటిగా స్పష్టంగా మాట్లాడుకుంటే బీజేపీ బలం హుజూర్ నగర్లో ఎంత, వీళ్ళంతా పోయి అక్కడ ప్రచారం చేసినా కూడా అడావుడి చేసినా కూడా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్న దాని మీద ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్పష్టంగా సూటిగా నిజాయితీగా మాట్లాడదలుచుకుంటే హుజూర్ నగర్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అంతే, అంతకుమించి వేరే అవకాశం కనపడట్లేదు. ఇద్దరు బలమైన అభ్యర్థులు అక్కడ రంగంలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి, ఇటు టీఆర్ఎస్ నుంచి. అధికార పార్టీగా టీఆర్ఎస్ మోహరిస్తుంది, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. మూడో అభ్యర్థికి ఇక్కడ ఏమాత్రం అవకాశం కనపడట్లేదు. అందులోనూ బీజేపీకి అయితే ఆ వాతావరణమే లేదు. ఎందుకంటే హుజూర్ నగర్లో బీజేపీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 1555, అంటే ఒక గ్రామ సర్పంచ్కి వచ్చిన ఓట్లు కూడా రాని పరిస్థితి. అలాగే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పడిన ఓట్లు 3261. ఇది కూడా చాలా స్వల్పం. ఎందుకంటే దేశమంతా మోదీ అబా గాలి వీస్తున్న సమయంలో జరిగిన ఎన్నికలు అవి, అప్పుడు కూడా అక్కడ ఇంపాక్ట్ లేదు. అంటే బీజేపీకి క్షేత్రస్థాయిలో కనీస బలం కూడా లేదు. ఎప్పుడు ఆ పార్టీ అంత ఇంపాక్ట్ చూపించిన పరిస్థితులు కూడా హుజూర్ నగర్లో లేవు. కాబట్టి ఇప్పుడు ఏదో మొత్తం ప్రధాన పార్టీకి సవాల్ విసురుతాము అనే ఏదైతే మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు, అందులో అది అతిశయోక్తిగానే మనం చూడవచ్చు. దానికి అంత బేస్ లేదని మాత్రం చెప్పవచ్చు. సరే, అడావుడి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చాలామంది నాయకులు వచ్చి ఆ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి బీజేపీని మనం పరిగణలోకి తీసుకోవాలా అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్కడో బయట ఉన్న నాయకులు వెళ్ళి ఆ హుజూర్ నగర్ ప్రజల్ని ఇంపాక్ట్ చేయడం అనేది జరిగే పని కాదు. అది లోకల్గా నాయకత్వం మీద కొంత విశ్వాసం ఉండాలి, అలాగే పార్టీ క్యాడర్ అంతో ఇంతో బలంగా ఉండాలి, గ్రామస్థాయిలో కొంత ఇది ఉండాలి, అప్పుడు ఏదన్నా చేయొచ్చు. తప్పితే అక్కడ పనికొచ్చే ఇదైతే కనపడట్లేదు. రెండోది, రామారావు అనే క్యాండిడేటు 3 నెలల క్రితం మాత్రమే ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు సరైన సంబంధ బాంధవ్యాలు కూడా లేవు. ఇప్పుడిప్పుడు ఆయన కొంత క్యాడర్ని బిల్డప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన ఇంపాక్ట్ చూపిస్తారని కూడా భావించలేము.
అందులోనూ అభ్యర్థి పరంగా చూసినా కూడా వీక్గానే మనం భావించాలి. కేవలం బీసీ అనే ఒక ఈక్వేషన్ని క్రియేట్ చేసుకొని పెరికె కులస్తుల ఓట్లు తమకు పడతాయన్న ఒక లెక్కలో బీజేపీ క్యాండిడేట్ పెట్టింది. ఆడావుడే చేస్తుంది తప్పే ఇక్కడ పెద్దగా ఒరిగేది అయితే ఏమి కనపడట్లేదు. రెండోది, బీజేపీ ఎక్కువ అడావుడి చేసి హుజూర్నగర్లో రేపు డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ పార్టీ మీద దారుణమైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ బిల్లు మేము తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాం, బీజేపీ బ్రహ్మాండంగా ఎదుగుతోంది, బీజేపీ అంటే ప్రజలు అభిమానం చూపిస్తున్నారంటూ రోజు పదే 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 మాట్లాడుతున్న నాయకుల మాటలకు రేపు హుజూర్నగర్లో వచ్చే ఓట్లు చూసిన తర్వాత ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి తమ క్షేత్రస్థాయిలో బలం లేనప్పుడు బీజేపీ నిజాయితీగా మాట్లాడితే రేపు భవిష్యత్ పాలిటిక్స్లోనైనా ఆ పార్టీ కొంత స్కోప్ ఉంటుంది. కానీ బడాయికి పోయి అతిశయోక్తులకుగా మాట్లాడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే రేపు వచ్చే ఓట్లు ఆ వాతావరణం చూసిన తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి హుజూర్నగర్ మీద బీజేపీ ఎక్కువ అడావుడి చేయకపోవడమే మంచిది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం నడుచుకుంటేనే కొంత ఆ పార్టీకి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కానీ హుజూర్నగర్లో మాత్రం పెద్దగా సాధించేది ఏముండకపోవచ్చు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. సరే, ఎవరి బలాలు వాళ్ళకుంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. రేపు జనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఉపయోగం అన్న భావన ఉంటే ఒక రకంగా, లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు ఎన్ని రోజులు పనిచేశారు ఆయన్ని ఆయన కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటే మరో రకంగా ఫలితం ఉంటుంది. కానీ బీజేపీ వలన ఇంకో పార్టీ వలన అక్కడ ఫలితాలు తారుమారే అవకాశం లేదు, ఇంకో పార్టీ గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.